भाइयों और बहनों आपके सामने चुनाव है और लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है जरूरत एन कमरम प्रजला तेलंगाणा दुराला तेलंगाना रुद्ध को प्रजक ना। एक तरफ आपके चीफ मिनिस्टर उनका परिवार और दूसरी तरफ तेलंगाना की जनता माताएं बहनें, बेरोजगार युवा वो का वाइप मुख्यमंत्री गार कुंब उठे इनको का वायप यवत तेलंगाना समाज में निरुद्योग మహిళలు యువతీ యువకులను నారణ విషయాన్ని గుర్తుచేస్తాను డోరాల డోరాల సర్కార్ కే దో सबसे बड़े चिन्ह है जिनको तेलंगाना की जनता बहुत अच्छी तरह जानती है इसके बारे में आपको हर रोज सुनने को मिलता है डोराला తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలంగాణ సమాజం ప్రతిరోజు వీక్షిస్తూనే ఉంది ప్రతిరోజు గమనిస్తూనే ఉంది ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది సబ్సే బడా ధోకా కళేశ్వరం ప్రాజెక్ట్ క ధోకా అత్యంత పెద్ద మోసం దగా ఈ ప్రభుత్వం చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి అనే మోసం బీజేపీ బీఆర్ఎస్ నే तेलंगाना की जनता से एक लाख करोड़ रुपया लूटा है बीआरएस मरियु बीजेपी भी रेंडू कलिसी ई तेलंगाना राष्ट्र प्रजल सोम्मैनटुवंटि प्रभुत्व सोम्मु लक्ष कोट्लनु बुक्केसिंदि बिंगेसिंदि दोचेसिंदि ये पैसा आपका है आपके भविष्य का पैसा है और एक लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता से किसानों से मजदूरों से चोरी किया है ये लक्ष को प्रजल नूपु वाले को मिंगेश लक्ष को वास्तवा और आज वहां जो बराज है उसके खंबे हैं वो चूर चूर होके टूट रहे हैं बैरे जे रहते कालेश्वरम बैरे जो बिजले हो तो नहीं हो यार आधी गुड़ा आले कुली पोता उन्नाई, ना वुगी पोता उन्नाई, ना ही शीतला व्यवस्था को नहीं टले वास्तव परिस्थिति ने गवर्निंग चकल सिद्धिवाग और भाई और बहन बहनों सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల సిర్ఫ్ ఖర్చు ఓన్లీ అంటే ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని కక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది హర్ పరివార్ इकतीस हजार पांच सौ हर साल देगा प्रति कुटम प्रति कट्टी दुर्मार्गप दौर्भाग्य पिस्थिति राष्ट्रीय भाई और बहनों सबसे जरूरी बात यहां पे लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है तेलंगाना राष्ट्र బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు స్పష్టమైన యుద్ధం జరగబోతా ఉంది బిఆర్ఎస్ బిజెపి ఏ సాత్ కాం కర్రహే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి పనిచేస్తూ ఒకే తాను ముక్కలుగా కొనసాగుతా ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం మే బిజెపికి పూరి చీఫ్ మినిస్టర్ కతే లోక్సభలో ఏ బిల్ వచ్చినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఇస్తుంది జిఎస్టి కిసాన్ బిల్ పూరాగా పూరా సమర్థన్ చీఫ్ మినిస్టర్ నే అనేక చట్టాలు జీఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు అనేక బిల్లులకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సాక్షిగా అండగా నిలబడ్డది విపక్ష కే సారే సారే చీఫ్ మినిస్టర్స్ పర్ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేసెస్ భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రుల నాయకుల మీద ఈడీ సిబిఐ విజిలెన్స్ ఈ రకంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మగర్ మినిస్టర్ పర్ నాకు సిబిఐ కా కేసు నా ఈడీ కా కేస్ నా విజిలెన్స్ నా ఇన్కమ్ ట్యాక్స్ అదే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏ ఈడీ ఉండదు ఏ విజిలెన్స్ ఉండదు ఏ సిబిఐ ఉండదు ఏ ఎన్క్వైరీ ఉండదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం ఏ మిల్కే కాం కర్త ఇంకా లక్ష్య కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే నా నాజీటే ఈ రెండు కలిసి తోడు దొంగలుగా కుట్ర పూరితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాను కొనకుండా రాజకీయ కుట్రలో భాగంగా రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి దూసరి తరఫ్ ఎంఐఎం ఖడియే ఇంకొక వైపు ఎంఐఎం కూడా లోపాయి కారుగా వారితో పనిచేస్తా ఉంది ఏ బీజేపీకి మదత్ కదం జా మద్ద ఎక్కడ బీజేపీకి అవసరం అనుకుంటే అక్కడ బరాబర్ బాబర్గా ఎంఐఎం వాళ్ళకు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం రాజస్థాన్ మే మహారాష్ట్ర మే ఛత్తీస్గఢ్ మే జా బీజేపీ ఇన్సే లడో మదత్ క్యాండిడేట్ అది మహారాష్ట్ర కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్ గడ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను పెట్టి ప్రతిపక్షాలను ఓడగట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఇండైరెక్ట్ గా

మదత్ అగర్ ఆ బిజెపి మనము బీజేపీకి మీరు బీజేపీకి లేదంటే ఎంఐఎం కేస్తే అది ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ పార్టీ కే లాభం చేకూరుతున్నా వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ సేమ్ యాడరే హె బి సేమ్ బాకీ దేశ మే లె ఇక్కడ బీఆర్ఎస్ తోటి పోట్లాడుతా ఉన్నాం గొట్లడతా ఉన్నాం యుద్ధం చేస్తా ఉన్నాం రాజకీయ యుద్ధం అదే విగత రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతోగొట్లడతా ఉన్నాం aur पहले हम बीजेपी को यहां हराएंगे और फिर जाके दिल्ली में 2024 में वहां पे बीजेपी को हराएंगे सरकार से निकालेंगे ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా बीजेपी ను కూడా రానిం అదే విధంగా కేంద్రంలో ఢిల్లీలో కూడా 2024 లో ఎట్టి పరిస్థితిలో రాకుండా ఆపగలిగే ప్రజా సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణకి జనతానే మన్ బాలియా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనసులో మైండ్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు పేసా చీఫ్ మినిస్టర్ కె సాత్ సర్కార్ చీఫ్ మినిస్టర్ కె సాత్ మీడియా చీఫ్ మినిస్టర్ కి సాత్ సచ్చాయి తెలంగాణ జనతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు కానీ మీడియా కానీ అధికారం కానీ ఇంకా ఏ హంగులైనా కానీ బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి ఉన్నాయి కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజాబులం నిజాయితీ నిబద్ధత అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాకర్త మహా చాతా आप बब्बर शेर हो आपको किसी से नहीं डरना मैं जानता हूं इन लोगों ने आपको तंग किया, मारा, दबाया, मगर आपका समय आने वाला है, अधिकार पार्टी प्रयत्न अलगद कुट्रेस्तर का भय पड़ेवार మీకు కూడా సమయం రాబోతా ఉంది ఏ మాత్రం వేచి చూడకండి అతి త్వరలో మీ సమయం కూడా రాబోతా ఉంది ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్యకర్తలకి జనత మిల్కర్ ఏ సాత్ ప్రజల సర్కార్ బనని జారి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తెలంగాణ యావత్ సమాజం కలిసి మలిసి రాబోయే రోజుల్లో ప్రజల తెలంగాణ నిర్మాణానికై ಸಂಗਠಿತಂಗಾ పని చేయవలసినటువంటి అవసరం ఉంది आखरी बात मैं आपसे कहना चाहता हूं आज इंदिरा जग इंदिरा गांधी जी का शहीद दिवस है ఈ రోజు మన త్రి ప్రియతమ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ स्वर्गीयైనటువంటి దివంగత నేత ఇందిరా గాంధీ గారి వర్ధంతి ఈ రోజు मैंने आपसे कहा कि मेरा रिश्ता राजनीतिक नहीं है मेरा रिश्ता पारिवारिक है ना मन बंधम राजकीय बंधम कांधम कांग्रेस कुटुब बंधम और जब मेरी दादी को जरूरत थी तब तेलंगाना की जनता ने इंदिरा गांधी जी की मदद की थी चरित्र इंदिरा गांधी की ఒక అత్యవసర పరిస్థితి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అండగా నిలబడిన జనం ఇందిరాగాంధీ కంటే తెలంగాణ రాష్ట్ర జనం తెలంగాణ ప్రజలే ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారు ఏందగీ నై బులుగా జీవితంలో చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మర్చిపోలేను తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దొరికిన మద్దతు తెలంగాణకి లడాయి లడై और सोनिया गांधी जी ने आपके साथ मिलकर तेलंगाना दिया वीर अंदरु तेलंगाना राष्ट्रम कोរក పోరాడి మీందరి ఆలోచనలకు అనుగుణంగా శ్రీమతి సోనియా గాంధీ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రానిచ్చిన వాస్తవాన్ని గుర్తుచేస్తా ఉన్నా आपने और हमने मिलकर एक सपना देखा था तेलंगाना का एक नया सपना मीरू मेमो मन अंदर मु तेलंगाना कला तेलंगाना आकांक्षा चूड़ हम चाहते थे कि तेलंगाना का फायदा तेलंगाना की जनता को गरीब लोगों को किसानों को मजदूरों को పిచ్చడే లోగోకు దళితంకో ఆదివాసి మిలే మనం కోరుకున్నాం మనం ఆకాంక్షించాం మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు బీద బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మహిళలకు లభిస్తాయని ఆశించినాం మనం నా అప్నే నా హమ్ సోచ తెలంగాణా బ ది సిబ్ జనం ఆశించిన ఆశయాలు కానీ ఆకాంక్షలు కానీ ఏమి కూడా నెరవేర లేదు కానీ ఒకే ఒక్క కుటుంబం అన్ని తానే అనుభవిస్తా ఉంది అన్ని తానై లాక్కుంటా ఉంది అన్ని తానై భోగ విరాజిలుతా ఉంది చునావు బాద్ జైసే కాంగ్రెస్ పార్టీకి సర్కారు ఆగి సక్షా తెలంగాణ భవిష్యత్ సక్షా సప్న శురుగా మీ అందరి ఆశీర్వాదంతో రేపు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కాంక్షించిర్రో ఏదైతే ఆశించిర్రో आकांक्षी अभी तू चा तपकुंडा अमल कांग्रेस पार्टी हमने यहां जो वायदे किए हैं उनको हम पूरा करेंगे हमने कर्नाटक में वायदे किए छत्तीसगढ़ में वायदे किए राजस्थान में मध्य प्रदेश में जहां भी हमारी सरकार आई हमने वायदे किए और आप जाके देख लीजिए पूछ लीजिए कर्नाटक में किसी से भी पूछ लीजिए हमारे वायदे క్యాబినెట్ మీటింగ్ మే పూరే మీరు దేశంలోని ఏ రాష్ట్రంలోనన్నా చూడండి ఛత్తీస్గఢ్ గాని కర్ణాటక గాని హిమాచల్ గాని ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఒకే ఒక్క సంతకంతో ఇచ్చిన గ్యారంటీల పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ భారతదేశంలో తెలుసుకోవాల్సినదిగా కోరుతా ఉన్నా. जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी वापस आपके जेब में डालने जा रही है. తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్ని కోట్ల రూపాయలేతే దోచుకున్నడో ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రబడే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత